मणिपूर शांति पुनरुत्थरण को केंद्र चर्यल प्रकटिंचिंदि हिंसक गल कारण कनुगोनेंदुकु हाईकोर्ट विश्रांत प्रधान न्यायमूर्ति तो कमिटी एर्पाटु चेयनुन्नट्टु प्रकटिंचारु केंद्र होंमंत्री अमित षा संघ विद्रोह शक्तुलकु स्ट्रांग वार्निंग इच्चारु आयन గత కొన్ని రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు మణిపూర్ హింసపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు జిట్నే బి కేస్ రిజిస్టర్ కియే గయే హై ఇస్మే సే 5 కేస్ చైనిత్ కియే గయే హై ఔర్ ఏక్ కేస్ इन जनरल कॉन्स्पिरसी का रजिस्टर्ड कर ये 6 केसों की जांच सीबीआई का विशेष दल करेगा। दादापू नेल रोजुलुगा हिंसात्मक घर्षणलतो मणिपूर मंडिपोतोंदी अल्लर्ललो दादापू 80 मंदी प्राणालु कोल्पोयारु ई नेपथ्यंलो 4 रोजुल पाटु राष्ट्रंलो मकाम वेसी परिस्थितिनि समीक्षिंचारु केंद्र होम मंत्री अमित षा इंफाल मोरे चुरा चांदसूर सहा पलु प्रांतालो पर्यटिंचारु మొయిటీలు కుకీ వర్గాలకు చెందిన పెద్దలతో పాటు పౌర సంఘం నేతలు మహిళా గ్రూపులతో వరుస భేటీలు నిర్వహించారు కేంద్ర మంత్రి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు మణిపూర్లో తిరుగుబాటుదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూ అగ్రిమెంట్ను ఉల్లంఘిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉంటే సరెండర్ చేయాలని కూంబింగ్లో దొరికితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అమిత్ షా జిన్ లోగోకి పాస్ हथियार हैं उनसे भी मैं अपील करना चाहता हूं कि अपने अपने हथियार पुलिस के सामने सरेंडर कर दें कल से पुलिस कॉम्बिंग ऑपरेशन करेगी और कॉम्बिंग ऑपरेशन करने के बाद जिनके पास से हथियार मिलेंगे उन पर कठोर न्यायिक धाराएं लगाई जाएंगी मणिपुर घर्षणल नेपथ्यंलो पुलिस बॉस पै वेट पड़िंदी త్రిపుర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ సింగ్ ను మణిపూర్ డీజీపీ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం గతంలో సిఆర్పీఎఫ్ ఐజీ గా పనిచేసిన రాజీవ్ సింగ్ మే 29న మణిపూర్ కు ప్రత్యేక అధికారిగా వచ్చారు మొయిటీలకు ఎస్టీ హోదా డిమాండ్ కు వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్ట సభ్యులు మద్దతు ఇవ్వడంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇదే ఘర్షణలకు దారి తీస్తుంది